నిత్యావసర ధరలపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. అందులో భాగంగా విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో జాతీయ రహదారిపై టీడీపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే బంజ్దేవ్ గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో పట్టణ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగాయని టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో పెట్రోల్ డీజిల్ ధరలపై గొంతు చించుకుని ప్రసంగించి అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ పూర్తిగా రద్దు చేస్తామన్న జగన్ ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. విపరీతంగా పెంచిన అన్ని ధరలను వెంటనే తగ్గించాలని ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. పది పైసలు 20 పైసలు పెంచితే బాధులు ఈ ప్రభుత్వం అన్ని నిత్యావసర సరుకుల మీద అయితేనేమి అందరి మీద బాధులు ప్రచారం చేసి ఓట్లు వేసుకుని ప్రభుత్వం ఈరోజు పరిస్థితి చూస్తుంటే అన్ని విషయాల్లో ఒక డీజిల్ పెట్రోల్ గ్యాసే కాదు ప్రతి ఒక్క నిత్య సరుకుల దీంట్లో కూడా అత్యంత ధరలు పెంచి ఈరోజు ఈ యొక్క జనాలపై ఒత్తిడి ఎక్కువ వైద్యులకే నూనె ధర చూసుకుంటే ఆ రోజు 130 అంటే ఈ రోజు 160-260 రూపాయలు ఉంది. అధోగతి పాలు చేస్తున్న ప్రభుత్వాన్ని బుద్ధి రావాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము యొక్క ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం. అంతం తన యొక్క ఖజానా నింపుకోవడానికి ప్రభుత్వ ఆస్తులను అమ్మడమే కాకుండా అన్నిటి మీద ఆఖరికి లెట్టినకెళ్ళ బాత్రూముల మీద కూడా ఏకటయాములో ఈ రాష్ట్రం 2-3 స్థానాలని యొక్క రాష్ట్రం దిగువ నుంచి 1-2 స్థానాలు ఉందంటే ఎడ్మిషన్ చేతగాని ప్రభుత్వం హయాంలో ఈ రకంగా ఆంధ్ర రాష్ట్రం భూలోకానికి భూపతాలానికి దిగజారిపోయింది. కళ్ళు తెరవాలని ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఈ ప్రభుత్వం చేసినట్టు ఇంతకు పూర్వం మా హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 490 రూపాయలు ఉంటేనే చాలా ఎక్కువ రేట్ అన్నట్టు మాట్లాడినటువంటి ఈ పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు 1000 రూపాయల దగ్గరికి వచ్చింది. ఎవరు మాట్లాడడానికి లేదు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతారు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతారు. ముఖ్యంగా మా ఎస్సీ ఎస్సీల్ని కావాలని చిలకలు చేయడానికి చుట్టు చూపు చూడటానికి నలుగురిలో అవమానపరచడానికి మా అమ్మల్ని అడ్డు పెట్టుకుని అందరి మీద బీసీల మీద ఎఫ్సీల మీద కేసులు పెట్టి ఎస్సీ ఎస్సీలంటే ఇలా కేసులు పెడతారని మమ్మల్ని చిన్న చూపు తేవడానికి నిజంగా మమ్మల్ని మా పరువు పోయిన విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పరిస్థితి మీరు అందరూ చూస్తున్నారు. ఈరోజు రోడ్డు మీదకి గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఉండేటప్పుడు చాలా సార్లు మీరు ధర్నాలు చేశారు. చాలా సార్లు మీరు రాస్తా రోకాలు చేశారు. అసలు మీరు అసెంబ్లీ ముఖమే చూడలేదు. మీరు ఎప్పుడు మీ నాన్నగారు చనిపోయిన తర్వాత చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడే కుసంస్కారం కాదు మాది. మీ నాన్నగారు చనిపోయిన తర్వాత ఎవరు చనిపోయినా మీ నాన్నగారి ఖాతాలో వేసేసి మీరు ఎలా యాత్రలు చేస్తూనే ఉండేవాళ్ళు. అలా సాగుతూనే ఉండేవి యాత్రలు. ఆ రోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆపాలి అనుకుంటే మీరు యాత్రలు చేయగలిగేవాళ్ళ? ఆ రోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎక్కడికి కదలనే